వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. మూడు రోజుల నుంచి ఏకధాటిగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ఈ సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో నిన్నటి నుంచి వర్షం దంచుకొడుతోంది. కడప నగరంతో పాటు జమ్మలమడుగు, రాజంపేట, పులివెందుల, బద్వేల్, రాయచోటిలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక కడప జిల్లా కాశీనాయన మండలంలోని అమగంపల్లి సమీపంలో టమాటా పండ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. పలమనేరు నుండి విజయవాడకు టమాటా పండ్లతో లోడుతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ సమీపంలో రాత్రి కురిసిన వానకు పెద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగును భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. కొల్లాపూర్ పట్టణానికొస్తున్న ట్రాక్టర్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. అయితే ట్రాక్టర్లో ఉన్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్ను గ్రామస్తులు జేసీబీ సాయంతో బయటికి తీశారు. రాజేంద్రనగర్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి ఎట్టకేలకు బోనుకు చిక్కింది. నెల రోజుల నుంచి ఆవులపై వరుస దాడులకు పాల్పడుతున్న చిరుతపులిని పట్టుకున్నారు అధికారులు. చిరుత సంచారానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో వారు బోన్లు అమర్చారు. అయితే ఆ బోన్లలో పులి పట్టుబడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వాలంటరీ వద్ద చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఆవులనే టార్గెట్ చేసుకుంటూ వరుస దాడులకు పాల్పడుతున్న పులిని బంధించారు అధికారులు. నిన్న అర్ధరాత్రి రెండు ఆవులపై దాడి చేసి చంపేసింది. నెల రోజుల కిందట అదే ప్రాంతంలో ఒక ఆవుపై దాడి చేసింది. చిరుత సంచారానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. దాంతో వారు బోన్లు అమర్చారు. సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కూడా వాలంటరీ వద్దకు చేరుకొని చిరుతపులిని పట్టుకున్నారు. గత ఆగస్టులో కూడా రాజేంద్రనగర్లో చిరుత సంచరించింది. హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ ఫ్యూమ్ హౌస్ వద్ద ఆవులపై ఆగస్టు 26న దాడి చేసింది. అప్పుడు కూడా చిరుత ఓ ఆవుదూడను చంపి తిన్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అదేవిధంగా ఆగస్టు 27వ తేదీన కూడా చిరుత కదలికలు ఆనవాళ్లు సీసీ కెమెరాస్లో రికార్డ్ అయ్యాయి. రెండు నెలల క్రితం నగర శివార్లలో దర్శనమిచ్చిన చిరుతపులి మరోసారి కనిపించి కలకలం రేపింది. దాన్ని గతంలో చిరుత సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చనిపోయిన దూడ మృతదేహాన్ని కొంత దూరం లాక్కెళ్లిన చిరుత విజువల్స్ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. అప్పటి నుంచి చిరుతపులి శివారు ప్రాంతాల్లో తిరుగుతూనే ఉంది. నెల రోజుల నుంచి రాజేంద్రనగర్ వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. దీంతో పులిని పట్టుకోవడానికి బోన్ అమర్చారు అటవీశాఖ అధికారులు. మళ్లీ ఆవును తినేందుకు వచ్చిన పులి అధికారులు ఏర్పాటు చేసిన బోన్కు చిక్కింది. బోన్కు చిక్కిన చిరుతను అటవీశాఖ అధికారులు జూ పార్కు తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, 5 నెలలుగా రాజేంద్రనగర్ వాసులను కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న చిరుత ఆచూకీ తెల్లవారుజామున వాలంటరీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో చిరుత ఆచూకీ చిక్కింది. 5 నెలల్లో మొత్తం 9 సార్లు చిరుతకు సంబంధించిన కదలికలు కనిపించాయి. అటవీశాఖ అధికారులు దాదాపు 10 ఫోన్లతో పాటు 30 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి కూడా చిరుత జాడ కోసం ఆపరేషన్ కొనసాగించారు. కానీ ఇప్పటివరకు చిరుత ఆచూకీ లభించలేదు. కానీ ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే నిన్న రెండు ఆవులపై దాడి చేసినటువంటి ప్రాంతానికే ఖచ్చితంగా చిరుత తిరిగి వస్తుందన్నటువంటి దాంతో నిన్న ఆ సీన్ ని కూడా అధికారులు డిస్టర్బ్ చేయకుండా ఉంచారు. ఈ క్రమంలో చిరుత తిరిగి ఈరోజు తెల్లవారుజామున అక్కడికి వచ్చి కూడా బోన్లో చిక్కిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు వ్యవసాయ విశ్వవిద్యాలయం చుట్టూ దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కావడంతో 5 నెలలుగా కూడా చిరుత అదే ప్రాంతంలో కావాల్సినటువంటి ఆహారం లభించడంతో అదే ప్రాంతంలో చిరుత సంచరించింది. కానీ ఇప్పటికి దీనికి సంబంధించి 5 నెలల తర్వాత చిరుతకు సంబంధించిన ఆచూకీ లభించడంతో కూడా రాజేంద్రనగర్ వాసులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా క్వార్టర్స్ లో ఉండేటువంటి ప్రజలు, రాజేంద్రనగర్ వాసుల్లో కావచ్చు, నారం కావచ్చు, ఆ చుట్టుపక్కలనే దాదాపు 9 సార్లు చిరుతకు సంబంధించిన కదలికలు కనిపించడంతో రాత్రి వేళ జనాలు బయటకు వచ్చేందుకు కూడా భయపడ్డటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చిరుత ఆచూకీ లభించడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్ రంజిత్.